సాధారణంగా కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, వ్యాధి బాధలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ బాధలు, ఈ వ్యాధులు తట్టుకోలేక కొంతమంది దేన్ని ఆశ్రయిస్తారో తెలుసా? చెప్పండి, దేన్నో? ఏమండి? బార్ అండ్ రెస్టారెంట్. దేన్ని ఆశ్రయిస్తారు? మందును ఆశ్రయిస్తారు. ఎందుకు తాగుతున్నావయ్యా ఇలాగా? బాధలు మర్చిపోవడానికి. ఏమిట? బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను, నా కష్టాన్ని మర్చిపోవడానికి తాగుతున్నాను. అడుగుతున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూశారా? శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో నేర్పుగా దానిలో నుండి బయటపడడానికి బదులుగా వీళ్ళు సాధారణంగా చేసేదేడు తెలుసా? శ్రమల నుంచి బయటపడడానికి, శ్రమలను ఎదుర్కోవడానికి వీళ్లకు నేర్పరితనము లేక, ఏం చేయాలో తెలియక కొంతమంది ఏమో త్రాగుడికి బానిసైపోతున్నారు, మరికొంతమంది ఏమో డిప్రెషన్కి లోనైపోతున్నారు, ఇంకొంతమంది ఏమో ఆత్మహత్య చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కష్టాలు, ఈ బాధలు తట్టుకోలేక ఇక ఇతనితో నేను కాపురం చేయలేను అని చెప్పి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయే భార్యలు ఉన్నారు. కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందిలో, వ్యాధి బాధల్లో, ఆర్థిక సమస్యల్లో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలో, జయించాలో తెలియక తనకున్న బాధను, తనకున్న వేదన అంతా కూడా భార్య మీదకు నెట్టేసి భార్యను గాయపరిచే వాళ్ళు ఉన్నారు, లేదా భార్యను సాధించే వాళ్ళు ఉన్నారు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది, నీ వల్ల ఇలా అవుతుంది, నువ్వు వచ్చినప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది నాకు అని చెప్పి భార్య మీద నింద వేసి భార్యను చావగొట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు? ఎందుకని ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు? ఎందుకని నిరుత్సాహానికి, డిప్రెషన్కి గురైపోతున్నారు? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది. ఇటువంటి స్థితి గుండా ఒక కుటుంబం వెళుతున్నప్పుడు దానిలో నుంచి ఎలా బయటపడాలో అనే దాని గురించి ఆలోచించకుండా ఈరోజు ఎంతమంది ఈ లోక సంబంధమైన మెథడ్స్ని, ఒకళ్ళేమో ఆ కష్టం నుంచి బయటపడడానికి అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, 5 రూపాయలకు వడ్డీకి, 10 రూపాయలు వడ్డీకి ఆ అప్పులను ఏదో విధంగా వాటి నుంచి బయటపడాలని, అప్పుకు మరొక అప్పు, వడ్డీకి చక్రవడ్డీ కట్టేటటువంటి పరిస్థితి. కట్టలేక ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టేవాళ్ళు, వస్తువాహనాలు తాకట్టు పెట్టేవాళ్ళు. ఎందుకని ఈ విధంగా ఒక మనిషి ఒక స్థితిలో నుంచి ఇంకా అన్నగారిన స్థితిలోనికి, ఇంకా అట్టడుగు స్థాయిలోకి, ఇంతగా ఇంకా శ్రమ నుంచి ఇంకా శ్రమంలోకి, బాధ నుంచి బాధల్లోకి, అప్పు నుంచి అప్పులలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఆ వ్యక్తికి నేర్పు లేదు, ఆ వ్యక్తికి తెలియదు తనకొచ్చిన కష్టంలోంచి ఎలా బయటపడాలో. మరికొంతమంది వారికి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కొంచెం తొందర వచ్చినా ఏం చేస్తారు? ఊరంతా చాటిస్తారు, తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తారు. కొంచెం శ్రమ వస్తే చాలు, ఇంకా ఫోన్కి పని పెడతారు. కొంచెం కష్టం వస్తే చాలు, ఇక ఫోన్కి పని పెడతారు. ఫోన్కి పని పెడతారు, ఆ ఫోన్కి ఛార్జర్ పెడతారు. ఎందుకని? ఛార్జింగ్ అయిపోకూడదు. ఉన్న కష్టాన్ని, ఉన్న సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారు? నిజంగా వీళ్లకు తెలిసినట్లయితే, శ్రమ గుండా, కష్టం గుండా వెళుతున్నటువంటి సహోదరు, నిజంగా నీకు తెలిసినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ కష్టంలో జయశాలిగా మిగులుతావు. ఎందుకని? మాకొకటి తెలుసు. ఏం తెలుసు? మాకు శ్రమ వచ్చింది, మాకు కష్టం వచ్చింది. ఈ శ్రమ నుండి, ఈ కష్టము నుండి లోకస్తులు కాదు మమ్మల్ని విడిపించగలిగింది, బంధువులు కాదు మమ్మల్ని విడిపించగలిగింది, కన్నవాళ్ళు కాదు మమ్మల్ని విడిపించగలిగింది. మమ్మల్ని విడిపించే నాథుడు ఉన్నాడు, ఆయనకే మేము కబురు పెడతాము. అద్భుతమైన ఆత్మీయత. ఈరోజు ఏ శ్రమతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ వ్యాధితో, ఏ బాధతో వచ్చావో, దాన్ని తీర్చగలిగిన, దానికి జవాబు ఇవ్వగలిగిన, నీ కన్నిటిని తుడవగలిగిన ఒకడు ఉన్నాడు, ఆయనే నేను ప్రకటించు.
జీవము కలిగిన యేసు.